హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. దశాబ్దాలుగా వెండితెర సూపర్ స్టార్ గా రజనీకాంత్ ప్రేక్షకులకు తనదైన శైలిలో వినోదాన్ని పంచుతూ మాస్ ఎంటర్టైన్మెంట్ కు ఐకాన్ గా మారారు. పాలిటిక్స్ పై దృష్టి పెట్టిన తలైవా కాస్త రూట్ మార్చి సామాజిక అంశాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ నేపథ్యంలో దర్శకుడు పారంజిత్ తో రజనీ కలిసి రూపొందించిన కబాలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రజాదరణ పొందలేదు. ఆ సినిమా ఆశాజనకంగా ఆడకపోయినప్పటికీ కాల కోసం మళ్లీ పారంజిత్ తో జత కట్టారు. హీరో ధనుష్ నిర్మాతగా మారారు. ముంబై మురికివాడ ధారవి బ్యాక్డ్రాప్ తో రూపొందిన కాలా చిత్రం జూన్ 7 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరికాలుడు అలియాస్ కాలా అంటే రజనీకాంత్ ముంబై మురికివాడ ధారవి ప్రాంత ప్రజల హక్కుల కోసం పోరాడే నేత. స్వచ్ఛ మహారాష్ట్ర స్కీమ్ కింద ధారవిలో నివసించే ప్రజలను ఖాళీ చేయించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నిస్తుంటాడు హరిదాదా అంటే నానా పాటేకర్. అందుకోసం విష్ణు శెట్ అంటే సంపత్ రాజ్ ను ఉపయోగించుకుంటాడు. హరిదాదా వేసే ఎత్తుకు కాలా పై ఎత్తులు వేసి తన నేలను రక్షించుకుంటాడు. ఈ క్రమంలో ధారవిలో పుట్టి పెరిగిన కాలా మాజీ ప్రేయసి జరీనా అంటే హ్యూమా ఖురేషి ఈ వ్యవహారంలోకి వస్తుంది. ధారవి నేల కోసం పోరాడే కాలను హరిదాదా గ్యాంగ్ ఎలాంటి సమస్యలకు గురి చేసింది, నేల కోసం తన భార్య స్వర్ణ ఈశ్వరీరావుని ఎలా కోల్పోతాడు, కాలాకు జరీనా ఎలా దూరం అయింది, హరిదాస్ భూకాంక్షను ఎలా ఎదుర్కొన్నాడు, తాము జీవించే నేలను దక్కించుకోవడానికి ధారవి ప్రజల్లో కాలా ఎలాంటి స్ఫూర్తిని నిలిపాడు అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే కాలా చిత్ర కథ. ధారవి ప్రాంతాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసే ప్రయత్నాలను ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోవడం అనే అంశంతో కథ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ధారవి ప్రజలకు అండగా నిలిచేందుకు కాలా పాత్ర ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కాలా కుటుంబ కథ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ కథ సాగుతుంది. ఇక జరీనా పాత్ర ఎంట్రీతో కాలా ప్రేమ ఎపిసోడ్ చకచకా ముందుకెళ్తోంది. ఇంటర్వెల్ కు ముందు కాలాను అటాక్ చేయడానికి చేసే సీన్, అలాగే ఫ్లైఓవర్ పై విష్ణు సెట్ ను చంపే సీన్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి. హరిదాసు క్యారెక్టర్ కు దీటైన సమాధానం చెప్పే సీన్ తో ఇంటర్వెల్ కు తెరపడుతోంది. ధారవిని ఆక్రమించేందుకు హరిదాదా కుట్రలు, వాటిని కాలా తిప్పికొట్టే అంశాలతో రొటీన్ గా సినిమా సాగుతుంది. విష్ణు సేట్ హత్య కేసు ఆరోపణలపై కాలాను పోలీస్ స్టేషన్ లో పెట్టడం, హరిదాదాకు బలవంతంగా కాళ్లు పట్టించే సీన్లు జోష్ పెంచుతాయి. భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తున్న కాలాను హరిదాదా మనుషులు అటాక్ చేయడం, ఆ దాడిలో తన పెద్ద కుమారుడిని భార్యను కోల్పోవడం ఎమోషనల్ స్థాయిని పెంచుతాయి. రెండో భాగంలో హరిదాదా ఇంటికి వెళ్లి కాలా తనదైన స్టైల్లో హెచ్చరించడం, భగవంతుడు ఆదేశించాడు కాలా పాటిస్తున్నాడు, ఖుదా హుకుం కాలా కసం అనే డైలాగ్ ప్రేక్షకుల చేత చప్పట్లు ఏలలు పెట్టించే విధంగా ఉంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ సీన్లు పరమ రొటీన్ గా సాగడం సినిమా గ్రాఫ్ కిందికి జారేలా చేస్తాయి. జీవించే వారికి నేల మీద హక్కు ఉంటుంది అనే సింగిల్ లైన్ పాయింట్ చెప్పడానికి పారంజిత్ తల్లుకున్న కథ బాగానే అనిపిస్తుంది. రజనీకాంత్ ఇమేజ్ కు తగినట్టుగా కథా కథనాలు భావోద్వేగాలు అంతగా పండేలా రాసుకోకపోవడం పారంజిత్ మేకింగ్ లో ఓ మైనస్ పాయింట్. సామాజిక అంశం రజనీ లాంటి హీరోయిన్ పెట్టి సినిమా రూపొందించినప్పుడు అంచనాలు భారీగానే ఉంటాయి, అందుకు తగిన కసరత్తు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కానీ ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు. కబాలీలో కనిపించిన లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేకపోయారని ఫీలింగ్ కలుగుతుంది. అన్ని వర్గాలను మెప్పించే విధంగా సినిమాను తెరకెక్కించకపోవడంతో పారంజిత్ లో లోపం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. క్లైమాక్స్ సరైన రీతిలో రాసుకోకపోవడం మరో మైనస్. ఒక కాలా లేకుంటే వందలాది కాలాలు పుట్టుకొస్తారు అని విభిన్నమైన రీతిలో చెప్పే ప్రయత్నం ఆకట్టుకోలేకపోయింది. కాలా చిత్రంలో కేవలం రజనీకాంత్ మ్యాజిక్ కనిపిస్తోంది. రజనీ స్టైల్స్ హావభావాలు అందరినీ ఆకట్టుకుంటాయి. వర్షం ఫైట్ లో సెట్టింగ్ గా అంటూ రజనీ చెప్పిన డైలాగ్స్, ఫ్లైఓవర్ పై రజనీ చేత చేయించిన ఫైట్స్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటాయి. ఇక నానా పాటికర్ రజనీ మధ్య నువ్వా నేనా అనే విధంగా వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ధారవీకి వచ్చిన నానాను నా పర్మిషన్ లేకుండా వెళ్లలేవు అని చెప్పే సీన్ రజనీ స్టామినాకు అద్దం పట్టింది. రజనీ తన మార్కును ఒడిసి పట్టుకుంటూనే సోషల్ మెసేజ్ అందించే చిత్రంలా కనిపించి మెప్పించారని చెప్పవచ్చు. కాలాలో కేవలం రజనీదే వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలకు దూరమైన నానా పాటికర్ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ పవర్ఫుల్ పాత్రలో వెండితెర మీద కనిపించారు. పవర్ఫుల్ డైలాగ్స్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నారు. అధికారమే పరమావధి అని విర్రవీగే పాత్రలో నానా ఒదిగిపోయారు. రజనీకి దీటుగా నానా పాటికర్ హరిదాదా పాత్రలో మెరిశాడు. ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. తెలుగు తెరపై సాధారణ పాత్రలకే పరిమితమైన ఈశ్వరీరావు కాలాకు భార్యగా స్వర్ణ పాత్రలో కనిపించింది. అద్భుతమైన హావభావాలతో రజనీకి పోటాపోటీగా నటించింది. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని అద్భుతంగా పండించడమే కాకుండా వినోదాన్ని కూడా పంచారు స్వర్ణ. తన పాత్రలో ఓ మంచి నటిగా అభిప్రాయం కలిగేలా ఈశ్వరరావు తనకు తాను రుజువు చేసుకున్నారు. కాలా చిత్రం భావోద్వేగాలు సంగమం. అయితే బలంగా చెప్పలేని సన్నివేశాలకు సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పేలవమైన కొన్ని సన్నివేశాలకు తన సంగీతంతో జీవం పోశారు. కాలాకు పాటలు పెద్ద మైనస్. ఒకట్రెండు పాటలు అంతంతర మాత్రంగానే ఉంటాయి. పాటలు ఆసక్తికరంగా ఉండి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం లభించేది. కాలా చిత్రానికి మురళి సినిమాటోగ్రఫీని అందించారు.
ఆసియాలోని అతిపెద్ద మురికివాడ దారివీ తీరు కన్నులకు చక్కగా తెరకెక్కించారు. యాక్షన్ సీన్లు, చేంజింగ్ సీన్లు ఆకట్టుకుంటాయి. సినిమా కోసం ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ స్కీమ్ బాగుందనిపిస్తోంది. కాలా చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఫస్ట్ హాఫ్ లో రజనీ హ్యోమ మధ్య లవ్ స్టోరీ ఎపిసోడ్ ను మరింత షార్ప్ గా చేసుకునే వీలుంటుంది. ఆ ఎపిసోడ్ తో పాటు కొన్ని సీన్లు చాలా లెంగ్తీగా స్లోగా అనిపిస్తాయి. అలాంటి వాటిపై శ్రీకర్ ప్రసాద్ కత్తెర మరింత బలంగా పడి ఉంటే కొంత ఫీల్ పెరిగేదేమో అని భావన కలుగుతోంది. ఇక ఈ సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ రజనీకాంత్, నానా పాటేకర్, హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావు, సంగీతం, సినిమాటోగ్రఫీ. ఇక మైనస్ పాయింట్లకు వస్తే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు, ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్, ఊరు పేరు లేని నటీనట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు.